గంట రావాలి. మళ్లీ భీమిలి అభివృద్ధి జరగాలని కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమీక్షగా పెద్దిపాలెం గ్రామంలో నిర్విరామంగా ప్రచారం కొనసాగిస్తూ గంటా శ్రీనివాసరావుకి మద్దతు ఇవ్వమని ప్రజలను కలిసి 5 ఏళ్ల పాలనలో జరిగిన అన్యాయాలను, అక్రమాలను వివరిస్తూ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన వారిని గద్దె దించాలంటే మళ్లీ కూటమి అధిష్టానంలోకి రావాలని ప్రచారం కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా సైకిల్ గుర్తుగా వేయాలి. ఎందుకు వేయాలనేసి అంటే ఫస్ట్ మహిళలకు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఆంధ్రప్రదేశ్ మీరు ఎక్కడ తిరిగినా సరే మన గవర్నమెంట్ పే చేసుకుంటారు దానికి. అలానే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. అలానే మనం వ్యవసాయం చేస్తాం కాబట్టి వ్యవసాయం చేసే రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు మద్దతు ఇస్తారమ్మా. దాంతోపాటు ఇంకో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తారు. అలానే బీసీలకు ఏదైతే పెన్షన్ ఉందో అది 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు తగ్గించాలి. 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తారు. 50 సంవత్సరాల వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పెన్షన్ ఇస్తారు. దాంతోపాటు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెలకు 15,000 రూపాయలు ఇస్తారు. చదువుకో 1,500 రూపాయలు ఇస్తారు. అలానే చదువుకొని ఎవరైతే వాళ్ళకి వాళ్ళు ఏమైనా చదువుకుంటూ గెలిపించాలి.